హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్లయితే మీ మొబైల్లో కూడా కంపల్సరిగా వాట్సాప్ అయితే ఉండే ఉంటుంది వాట్సాప్ ఉన్నట్టు అయితే మీరు వాట్సాప్లో డీపీ అయితే సెట్ చేసుకుంటూ ఉంటారు కదా ఈ విధంగా ఇదే డీపీకి సంబంధించిన మీకు తెలియని ఒక ఫైవ్ హిడెన్ సెట్టింగ్స్ అయితే వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ మీరు కనుక వాట్సాప్లో డీపీ సెట్ చేసుకునే వాళ్ళైతే ఈ ఫైవ్ సెట్టింగ్స్ గురించి అయితే మీకు తెలిసి ఉండాలి ఒక్కొక్క సెట్టింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఏదైనా సరే ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు యూస్ఫుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఫైనల్గా వాట్సాప్ డీపీలో మనం తెలుసుకోవాల్సిన ఆ ఫైవ్ హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబేయ ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైనే ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా వాట్సాప్ డీపీలో ఇప్పుడు నేను చెప్పబోయే ఆ సెట్టింగ్స్ కనుక ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ని ఓపెన్ చేయండి ఈ విధంగా వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ సెటింగ్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా మీరు ఇక్కడ చూసినట్లయితే మన వాట్సాప్ హోమ్ పేజ్లో అయితే ఉన్నాం ఇక్కడ మనకు అందరి చార్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఎవరు స్టేటస్ను అప్లోడ్ చేశారు ఎవరు స్టేటస్ని అప్లోడ్ చేయాలి లేదు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అనుకుంటే స్టేటస్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మనం స్టేటస్ ఎవరు పెట్టారో తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ నుంచి ఆ స్టేటస్ ని చూడొచ్చు కూడా అవును ఫ్రెండ్స్ దానికోసం మీరు చూడొచ్చు మనకి విధంగా ప్రొఫైల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా వీళ్ళందరూ ఎవరు స్టేటస్ అయితే అప్డేట్ చేయలేదు ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రియా అని ఉంది ఇక్కడ ఒక స్టేటస్ అయితే అప్డేట్ చేసి ఉంది ఇది ఏ విధంగా తెలుస్తుంది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ డిపి చుట్టూ మనకు ఒక గ్రీన్ సర్కిల్ అయితే ఉందన్నమాట సో అలాగే మీరు విధంగా కిందికి వెళ్ళినట్టయితే సో ఎవరైతే వాళ్ళ స్టేటస్ ని అప్లోడ్ చేశారో వాళ్ళ డిపి చుట్టూ ఈ విధంగా ఒక గ్రీన్ సర్కిల్ ఉంటుంది మీరు నమ్మకపోతుంది దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తారు చూడండి ఇప్పుడు డీపీ పైన మనం చేసినట్టయితే ఆ స్టేటస్ ఆటోమేటిక్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుందన్నమాట తర్వాత మీరు ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్టు సర్కిల్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ ఫ్రెష్ గా ఎవరైనా సరే స్టేటస్ అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళు వాళ్ళ డీపీ చుట్టూ ఎప్పటిలాగానే ఒక సర్కిల్ అయితే ఫామ్ అవుతుంది సో ఈ సెట్టింగ్ మనకు ఒక కొత్త అప్డేట్ లాగా వచ్చింది ఒకవేళ మీ మొబైల్లో ఈ అప్డేట్ కనిపించకపోతే మీ వాట్సాప్ ఒకసారి అప్డేట్ చేయండి మీకు కూడా ఈ వాట్సాప్ లో ఈ ఫీచర్ అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో వాట్సాప్ డీపీ సంబంధించిన ఫస్ట్ సెట్టింగ్ దీని గురించి మీకు ఇంతమంది తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి అలా ఇప్పుడు వచ్చేసి వాట్సాప్ డీపీకి సంబంధించిన సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం సెకండ్ సెట్టింగ్ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సో ఇక్కడ సింపుల్ మీరు ఇక్కడ చూసినట్టు నా వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మనం విధంగా స్టేటస్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం అందరి స్టేటస్లో అయితే చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేటస్ ఉంది నేను దీని విధంగా ఓపెన్ చేసి చూస్తున్నాను ఇప్పుడు ఒకవేళ ఈ పర్సన్ యొక్క డీపీ నాకు నచ్చిన దాన్ని చూడాలి అనుకుంటే నేను ఇక్కడ నుంచి చార్ట్స్లోకి వెళ్ళి ఆ పర్సన్ యొక్క చార్ట్ ఎక్కడ ఉందో చూసి ఆ పర్సన్ యొక్క డీపీ పైన ప్రొచ్చేసి అప్పుడు మనం డీపీని చూస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా స్టేటస్ నుంచి ఆ ఆ డీపీని చూసే ఛాన్స్ అయితే వచ్చిందనమాట ఆ అప్డేట్ ఆ ఫీచర్ అయితే రావడం జరిగింది దానికోసం ఇక్కడ సింపుల్ నేను స్టేటస్ లోకి వచ్చేసాను ఇక్కడ సింపుల్ స్టేటస్ పైన ప్రెచ్ చేశాను ప్రత్యేకంగా మనకి ఇక్కడ స్టేటస్ అయితే రన్ అవుతుంది కదా మీరు ఆ పర్సన్ యొక్క డీపీ చూడాలి అనుకుంటే సింపుల్ గా డీపీ పైన విధంగా ప్రెచ్ చేయండి ప్రత్యేకంగా డిపి విధంగా వచ్చేస్తుంది అంతేకాకుండా మీరు సింపుల్ గా డిపి పైన విధంగా ప్రెచ్ చేసి వ్యూ ప్రొఫైల్ ఫోటో అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన ప్రెచ్ మీకు ఈ విధంగా ఫుల్ ప్రొఫైల్ ఫోటో కూడా కనిపిస్తుంది అనమాట మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి వాట్సాప్ డీపీకి సంబంధించిన సెకండ్ ఫీచర్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వాట్సాప్ డీపీకి సంబంధించిన థర్డ్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం థర్డ్ ఫీచర్ నార్మల్గా మీరు ఇక్కడ వాట్సాప్ అయితే నా ఇక్కడ డీపీని ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత డిపి విధంగా ఓపెన్ అయిపోయింది ఇక్కడ సింపుల్ నేను ఏదైనా ఫోటోను సెట్ చేయాలి అనుకుంటే సింపుల్ కెమెరా సింబల్ పైన ఒక ప్రెచ్ సెలెక్ట్ చేసుకుంటాను కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది ఈ ఫోటో నాకు ఫుల్ ఫోటో డీపీ లాగా రావాలని అనుకుంటున్నాను కాకపోతే ఇది పైన కానీ కింద కానీ విధంగా క్రాప్ అవుతుంది ఫుల్ ఫోటో రావాలి అనుకుంటే నాకు రావట్లేదు ఎక్కడో వచ్చి కట్ అవుతుంది అనమాట కట్ కాకుండా నాకు ఫుల్ ఫోటో డీపీ లాగా రావాలి అనుకుంటే ఆ విధంగా ఎలా సెట్ చేసుకోవాలి అని నా గురించి తెలుసుకుందాం దీని గురించి నేను ఆల్రెడీ మన ఛానల్ చాలా వీడియోస్ అయితే చేశాను ఇప్పుడు గురించి మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పేసి నేను మళ్ళీ అయితే కవర్ చేస్తున్నాను సో ఎవరైతే వాళ్ళ వాట్సాప్లో విధంగా ఫుల్ ఫోటో డీపీ సెట్ చేసుకోవాలి అనుకుంటారో దానికోసం మనకు వాట్సాప్లో ఎటువంటి ఫీచర్ అయితే లేదు సో దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం కూడా మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నేను ఇంతమంది మీకు చూపించిన ఫోటోని ఇప్పుడు నేను ఒక డీపీ లాగా క్రియేట్ చేసుకుంటాను అది వచ్చేసి ఫుల్ ఫోటో లాగానే వాట్సాప్ లాగా సెట్ అవుతుంది దానికోసం ఇక్కడ సింపుల్ ఫోటో ఉంది కదా దానిపైన ప్రచేసి ఇప్పుడు మీరు ఆ గ్యాలరీ నుంచి అలా ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఆ విధంగా ఫోటోని సెట్ చేసుకోగానే మీకు విధంగా చూపిస్తుంది ఇక్కడ సింపుల్ని డోంట్ షో అని పైన ప్రచేసి ఈ విధంగా నెక్స్ట్ పైన ప్రచేస్తున్నాను చేస్తున్నాను మీరు ఏ విధంగా అయినా సరే సెట్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ ఫుల్ ఫోటోని ఇప్పుడు నేను డీపీ లాగా సెట్ చేసుకోవాలి అంటే నేను ఎంతమంది కావాలి అంతమందిని విధంగా జూమ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు టూ ఫింగర్స్ ఈ విధంగా అంటే వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ ఫోటో వచ్చేసి నాకు ఈ విధంగా ఫుల్ ఫోటో ఇక్కడ ఈ సర్కిల్లో సెట్ అయిపోయింది సైడ్స్ ఈ విధంగా కార్నర్స్ ఉన్నాయి వాటిని వదిలేసేయండి వాటితో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత లేదంటే మీరు కావాలనుకుంటే ఫుల్ ఫోటోని కూడా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు నా ఫోటో నిలువలో ఉంది మీరు నిలువలో కాకుండా అడ్డంలో ఉండేది కావాలనుకుంటే అడ్డంలో ఉండేది కూడా సెట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్ సేవ్ పైన ప్రెస్ చేసి సేవ్ ఉంది ఉందిగా దానిపైన చేయొచ్చు లేకపోతే ఇక్కడ సెండ్ టూ ప్రొఫైల్ అని ఉంది దాని పైన చేయగానే ఇది డైరెక్ట్గా వాట్సాప్లో రీడైరెక్ట్ అవుతుంది మీరు వాట్సాప్లో కూడా సెట్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి నేను దీన్ని సేవ్ చేసుకుంటున్నాను సో సేవ్ చేసుకున్న తర్వాత ఎప్పటిలాగానే సింపుల్ నా వాట్సాప్ లోకి వచ్చేస్తున్నాను సెట్టింగ్స్ లోకి వచ్చేసి నా డిపి పైన చేస్తున్నాను ఇక్కడ సింపుల్ కెమెరా సింబల్ పైన ప్రెస్ చేసి ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న ఫోటో ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఇక్కడ డన్ పైన ప్రెస్ కానీ ఇంత ముందుకు మనకు ఆ ఫుల్ ఫోటో రాలేగా ఇక్కడ మీరు చూడొచ్చు కార్నర్స్ కట్ అయిపోయాయి కానీ మనకి ఇక్కడ ఫుల్ ఫోటో అయితే కనిపిస్తుంది సేమ్ ఇదే విధంగా మీరు మీ ఫుల్ ఫోటో అంటే నిలువలో ఉన్నదైనా సరే అడ్డంలో ఉన్నదైనా సరే మీ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కానీ ఏదైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు సో ఫుల్ ఫోటో డీపీ లాగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న సెట్టింగ్ మీరు కూడా ట్రై చేయొచ్చు సో అలాగే ఇప్పుడు వాట్సాప్ డీపీకి సంబంధించిన ఫోర్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఈ ఫోర్ సెటింగ్ చూసినట్టు కంపల్సరీ షాక్ అయిపోతారు ఐఎమ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పబోయే ఈ ఫోర్ సెటింగ్ అయితే మీకు తెలిసి ఉండకపోతుండొచ్చు అదేంటంటే సింపుల్ మీ వాట్సాప్ లో గ్రూప్స్ అయితే ఉంటాయి కదా ఆ గ్రూప్స్ కి మీకు నచ్చిన ప్రొఫైల్ డీపీని మీరే సెట్ చేయొచ్చు అనమాట దానికోసం ఇక్కడ సింపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ సింపుల్ గ్రూప్ ఉంది కదా నేను దీన్ని ఓపెన్ చేశాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ప్రొఫైల్ ఫోటో అయితే ఉందన్నమాట ఈ ప్రొఫైల్ ప్రెస్ చేద్దాం ఇప్పుడు ఈ ఫోటో నేను చేంజ్ చేయాలని కూడా చేంజ్ చేయొచ్చు సింపుల్ దీని పైన ప్రెచ్ చేసి ఇక్కడ సింపుల్ పెన్సిల్ బట్ దానిపైన ప్రెచ్ చేద్దాం ఇక్కడ మీకు సింపుల్ సర్చ్ వెబ్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అయితే చూడడానికి అనిపిస్తుంది మీరు కావాలనుకుంటే మీ గ్యాలరీ నుంచి సెట్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ సర్చ్ వెబ్ అని ఉంది కదా దానిపైన ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ ప్రెచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ దేనికి సంబంధించిన ఫోటో సెట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా పుష్పాకి సంబంధించిన ఫోటో సెట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ సింపుల్గా పుష్ప అని చెప్పేసి సర్చ్ చేశాను ఇక్కడ మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా ఫోటో అంటే మీ ఫోటో కానీ ఎవరైనా ఫోటో మీకు గూగుల్లో ఉన్నట్టయితే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా సర్చ్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూపించడానికి పుష్పాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నుంచి నా ఫోటోని విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ లోడింగ్ అయిపోతుంది లోడింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి విధంగా అనమాట ఇందులో మనకి ఏంటి బెనిఫిట్ అంటే మనం ఇక్కడ వాట్సాప్ డీపీకి ఎంత కావాలని చెప్పేసి మనం క్రాప్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇక్కడ వాట్సాప్ డీపీకి తగ్గట్టు కానీ ఇక్కడ మనకు ఫోటోస్ అయితే ఉంటాయి అన్నమాట మీరు కావాలనుకుంటే దీని విధంగా జూమ్ కూడా చేసుకోవచ్చు లేదా పోతే మీకు ఇంత కావాలనుకుంటే ఇంత కూడా ఉండనివ్వచ్చు సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ డన్ అని ఉంది కదా డన్ పైన విధంగా ప్రతి చేయండి చేయగానే ఆటోమేటిక్గా ఈ గ్రూప్ కి సంబంధించిన డీపీ అయితే చేంజ్ అయిపోతుంది మీరు ఇక్కడ చూడవచ్చు విధంగా వచ్చేస్తుంది సో చాలా అంటే చాలా కొలుగుంది కదా ఈ సెట్టింగ్ మీకు ఇంత ముందు తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే నీ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి సో ఇప్పుడు వచ్చేసి ఫైనల్ సెట్టింగ్ ఇంట్రెస్టింగ్ సెట్టింగ్ వాట్సాప్ డీపీకి సంబంధించిన ఫిఫ్త్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం అదేంటంటే మీకు అందరికీ తెలుసు వాట్సాప్ లో మనకు అవతార్స్ అని చెప్పేసి కొత్త అప్డేట్ అయితే వచ్చింది మీకు రాకపోతే వాట్సాప్ ని అప్డేట్ చేయండి మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మనం ఇక్కడ సింపుల్ త్రీ డౌట్స్ పైన ప్రచేసి లో వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు అవతారని చెప్పేసి ఆ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట సో మీరు కావాలనుకుంటే మీ వాట్సాప్ డీపీ లాగా ఆ అవతార్ని కూడా సెట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నట్టు అయితే చూడండి ఇక్కడ సింపుల్ నా వాట్సాప్ డీపీ ఉంది కదా ఇప్పుడు నేను దీని ప్లేస్లో నా అవతార్ని కూడా సెట్ చేయొచ్చు దానికోసం ఇక్కడ సింపుల్ కెమెరా సింపుల్ పైన ప్రెచ్ చేసినట్లయితే ఇంత మందుకు మనకి టూ ఆప్షన్స్ ఉంటుండే ఇప్పుడు థర్డ్ గా ఈ ఆప్షన్ కూడా కొత్తగా మనకి యాడ్ అయిపోయింది సింపుల్ దాని పైన ప్రెచ్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీ అవతార్ అయితే షో అవుతుంది ఒకవేళ మీకు రాకపోతే కొత్తగా మీరు దీన్ని ఓపెన్ చేసినట్టయితే మీరు ఒక కొత్త అవతారని అయితే క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు నచ్చిన ఫోటోని మీరు సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నాకు ఇదే డిపి లాగా ఉంటుంది దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన అనుకోండి ఇప్పుడు ఇప్పటి నుంచి ఇది మీ వాట్సాప్ డిపి లాగా ఉంటుందన్నమాట సో ఈ ఫీచర్స్ చాలా కొత్తగా వచ్చింది కాబట్టి మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు సో ఓవరాల్గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ వాట్సాప్ డీపీకి సంబంధించిన ఒక ఫైవ్ హిడెన్ సెట్టింగ్స్ మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైవ్ సెట్టింగ్స్లో ఏదైనా ఒక కొత్త సెట్టింగ్ మీరు కొత్తగా తెలుసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి సో ఫైనల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్